ఏపీకి తీపి కబురు అందించింది వాతావరణ శాఖ మరో మూడు రోజుల్లో ఏపీలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులున్నాయని తెలిపింది దీంతో ఈ నెల పంతొమ్మిది నుంచి చిత్తూరు అన్నమయ్య వైఎస్సార్ తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురవచ్చని అధికారులు వెల్లడించారు కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని వివరించారు కాగా రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా ఎండలు భగ్గుమంటూనే ఉన్నాయి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మరింతగా సెగలు కక్కుతున్నాయి సాధారణం కంటే ఆరు నుంచి పది డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి మూడు వారాలుగా తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి ఇప్పటికే పలు చోట్ల నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి శుక్రవారం రికార్డు స్థాయిలో నలభై ఏడు డిగ్రీలకు చేరుకుంది ఈ వేసవి సీజన్లో తొలిసారిగా కాకినాడ జిల్లా సామర్లకోటలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది తునిలో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది తూర్పుగోదావరి ప్రకాశం విజయనగరం తిరుపతి ఎన్టీఆర్ పార్వతీపురం మన్యం అనకాపల్లి ఏలూరు బిఆర్ అంబేద్కర్ కోనసీమ పల్నాడు విశాఖపట్నం జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపాయి శుక్రవారం రాష్ట్రంలో మూడు వందల డెబ్బై మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట ముప్పై రెండు మండలాల్లో వడగాల్పులు వీచాయి రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నేడు ఏపీలో రెండు వందల అరవై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ విశాఖపట్నం జిల్లాల్లోని రెండు వందల అరవై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు రెండు పద్నాలుగు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు రేపు నలభై రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు రెండు వందల మూడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది వాయువ్య గాలులతోనే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం రాజస్థాన్ నుంచి వేడితో కూడిన గాలులు వీస్తున్నాయని అవి దిశ మార్చుకొని నైరుతి లేదా దక్షిణ గాలు వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని సూచించింది ఆరు రోజుల క్రితం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి శ్రీహరికోటలకు చేరుకుని అక్కడే ఉండిపోయాయి దీంతో రుతుపవనాల విస్తరణ జరక్క రాష్ట్రంలో వర్షాలు పడ్డం లేదు